అంటే భారతీయ జనతా పార్టీకి ఏమన్నా సానుకూలతలు ఉన్నాయా లేదంటే ఇది దీని కూడా ఒక టెస్టింగ్ ఏనా అంటే మన మన బలం ఏంటో చూసుకోవనే ప్రయత్నమేనా ఒక రెండు సానుకూలతలు ఉన్నాయి ఇంకో టెస్టింగ్ ఉంది మెయిన్ టెస్టింగ్ ఏంటంటే జనసేన మద్దతుతో తాము పోటీ చేసినప్పుడు వచ్చే ఓట్లు ఎంత ఇప్పుడు క్రిందసారి 16000 ఓట్లు వచ్చింది బీజేపీ బీఎస్పీ అభ్యర్థి జనసేన మద్దతుతో పోటీ చేసినప్పుడు కాబట్టి వీళ్ళకి ఒక లక్ష వచ్చినాయి అనుకోండి పొత్తుని అంగీకరిస్తున్న ప్రజలు లక్ష వచ్చిందంటే ప్రధాన ప్రతిపక్షానికి పోటీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా అదే 2 లక్షలు వచ్చింది అనుకోండి అధికార పక్షంతో పోటీ అప్పుడు తెలుగుదేశం నెక్స్ట్ ట్రిప్ కెత్తుకోవాలి ఇంకోటి నేను చెప్పినట్టు ఓ లక్ష ఓట్లు వస్తే గనక వీళ్ళతో బార్గెన్ చేయడానికి తెలుగుదేశం అప్పర్ హ్యాండ్ ఉన్న జాగ్రత్తగా ఆచితూచి వెళ్తుంది 2 లక్షల ఏళ్ళకి వస్తే తెలుగుదేశం వీళ్ళని బతిలాడు అంటే తెలుగుదేశానికి దాదాపు లాస్ట్ టైం కూడా 2.5 లక్షల దాకా వచ్చింది ఇదే పరమాగ్ వచ్చినట్టు అవును సారీ వచ్చినాయి పరమాగ్ ఇదే పరమాగ్ లక్ష్మి గారు బరిలోకి దిగినప్పుడు అంటే ఈ ఈ లక్ష మెజార్టీ చీల్చేది భారతీయ జనతా పార్టీ టీడీపీ ఓటర్ని చీల్చేదంత వైసీపీ ఓటర్ చీల్చింది ఇప్పుడు అది కూడా ఎవరికి ఓట్లు తగ్గి ఎవరికి వచ్చింది తెలుగుదేశం ఓట్లు తగ్గి బీజేపీ క్యాండిడేట్కి వస్తే కనుక తెలుగుదేశం రేపు వెళ్ళడానికి అలబడుతుంది అదే వైసీపీ ఓట్లు చీలి కనుక వీళ్ళకి వస్తే కనుక తెలుగుదేశం పార్టీ బెంకంగా కూర్చుంటుంది వీళ్ళు వాళ్ళతో మాట్లాడుకోవాలి ఈవెన్ అప్పుడు కూడా విన్ విన్ సిచ్యుయేషన్ ఎందుకు ప్రధాన అధికార పక్షపు ఓట్లు చీలిపోతే రేపు తెలుగుదేశానికి దెబ్బగా ప్రతిపక్షానికి కాబట్టి అది ఉంటుంది అందుకని ఇప్పుడు పోల్ అయ్యేటువంటి ప్రతి ఓటు కూడా బీజేపీకి చాలా కీలకం దాని భవిష్యత్ రాజకీయానికి కీలకం స్ట్రాంగ్ కంటెంటెండా కాదా అనేది తేలిపోతుంది